కార్మిక పరిషత్ సంఘాలు నాయకులు కార్యకర్తలు సంఘం అభివృద్ధి కొరకు తోడ్పడాలని కార్మికుల హక్కులను నిరంతరం కాపాడే దిశగా నాయకులు పాటుపడాలని కార్మికుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కార్మిక పరిషత్ ఎస్వి శేషగిరిరావు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ పీడీడీ కార్మిక పరిషత్ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ప్రకాశం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది. మేము విన్న అభ్యర్థుల భాగంగా కార్యక్రమాన్ని ప్రకాశం రీజన్ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్లో జరిగే కోఆపరేటివ్ ఎన్నికల్లో ప్రణాళిక రచించుకోవడానికి, విన్నను అభివృద్ధి చేసుకోవడానికి, ఇంకా జిల్లాలో ఉన్న ఇతర డిపోల్లో కూడా విన్నను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పడడం జరిగింది. దాని గురించి చర్చించుకుంటాం. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కార్మిక పరిషత్ పటిష్టంగా ఉండి ఇక్కడ మనం గెలుచుకోగలిగాం గతంలో. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా నేను మా కార్మిక పరిషత్ యూనియన్ తరఫున కార్మిక పరిషత్ విధానాలని, కార్మిక పరిషత్ పద్ధతుల్ని, ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని, ఇక్కడ ఉన్న నాయకుల నిజాయితీని మీరు గమనించి ఈ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా కార్మిక పరిషత్ యూనియన్కి మీ అన్నదండలు సహాయ సహకారాలు ఇవ్వాలని, మీ ద్వారా మేము ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా చెప్పి మంచి మంచి విధానాలని, మంచి మంచి పథకాలని మేము రాష్ట్ర కమిటీ ద్వారా ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి ద్వారా రాష్ట్రమంతా కూడా అమలు చేయడానికి సహకరించాలని కోరుతాను. అదేవిధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడున్న మన ప్రకాశం జిల్లాలో డిపోనెంట్ కూడా అన్ని కమిటీల వారు, అన్ని వివిధ స్థాయి నాయకులందరినీ కూడా ఆహ్వానించి ఈ కమిటీ ఏర్పాటు చేసిన మా రీజనల్ సెక్రటరీ వెంకటేశ్వర గారికి, అలాగే శేషాద్రి గారికి, హరిబాబు గారికి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను జరుపుకుంటున్నాం ఈ యొక్క సమావేశానికి. ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర అధ్యక్షులు గారు యాజగిరి గారు, అలాగే మా జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా అటెండ్ అయినారు. ఈ యొక్క సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనియన్ ఆర్గనైజేషన్ గురించి, యూనియన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎలా పెంచుకోవాలని ఈ కార్మిక పరిషత్ని మళ్ళీ ఉంది. అలాగే గతంలో మా జనరల్ సెక్రటరీ వరనారాయణ గారి నుంచి నడిపి వచ్చేవాళ్ళు. ఆయన అకాల మరణం చెందిన వల్ల కొత్తగా మా కమిటీ రాష్ట్ర కమిటీ ఎన్నుకోబడింది. ఈ కమిటీ ద్వారా మళ్ళీ మేము ముందుకి యూనియన్ నడుపుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ యొక్క ఆర్గనైజేషన్ మీద నిన్నటి కొంచెం తప్పుతగా ఉన్నాం కాబట్టి ఇక నుంచి మళ్ళీ యూనియన్ యాక్టివేషన్ పెంచుకొని యూనియన్ పెంచుకోవాలనే ఉద్దేశంతో అన్ని డిపోల్లో, అన్ని డిపోల నుంచి సెక్రటరీని, అధ్యక్షుని ఆహ్వానించి ఒక జిల్లా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో జిల్లాలో ఉన్న సమస్యల గురించి, అలాగే ఆర్టీసీలో రావాల్సిన బకాయిల గురించి కానీ, మా యొక్క డిఆర్ఈ అన్ని పెండింగ్లో వీటి గురించి కానీ మా రాష్ట్ర అధ్యక్షులు గారు, జనరల్ సెక్రటరీ గారు వివరిస్తారు. అలాగే భవిష్యత్తులో రేపు డిసెంబర్లో ఒక ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీ అని అసోసియేషన్ ఉంది, దానికి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్లో మనం కాంట్రాక్ట్ చేయడమా లేదా గుర్తు పెట్టుకోవడమా అనేది కూడా మా రాష్ట్ర నాయకత్వం వివరిస్తుంది. దానికి కూడా మేము సిద్ధమై ఉన్నాం. ఎలక్షన్కి గుర్తున్నా గుర్తు లేకపోయినా ఎలక్షన్ అయితే పోటీ చేయడానికి మా జిల్లా నుంచి మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం అనేది ముందు కార్మికులు తెలియపరచడానికి దాని మీద ముఖ్య ఉద్దేశం మా ఇవన్నీ కాబట్టి ఈ సమావేశానికి మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి